Hello everyone, welcome to Lazy Muscle. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కూడా కొట్టేయండి. పీవీ సింధు తెలుసు కదా అందరికి, ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్ విన్ అవ్వడానికి కోసం చేసిన ఎక్సర్సైజెస్ ఏంటి, ఆ ఎక్సర్సైజెస్ని ఒక కామన్ పర్సన్ ఇంట్లో అయినా జిమ్లో అయినా ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి కోసమే ఈ వీడియో. స్టే ట్యూన్డ్. రీసెంట్గా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో పీవీ సింధు చాలా వరకు ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ చేస్తూ కనిపించింది. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ పెరగడానికి కానీ, ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కానీ, బాడీ లీన్ అవ్వడానికి, మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ అన్నిటినీ ఈజీగా మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా. అట్లే వీటిని ఎప్పుడు చేయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి వీడియోని కంప్లీట్గా చూడండి, లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఎక్సర్సైజ్, క్లీన్ అండ్ జర్క్. ఒకవేళ అది చేయడం కష్టమైతే మీరు ఒక బార్ పట్టుకొని బార్ని షోల్డర్స్ వరకు తెచ్చుకొని మళ్ళీ షోల్డర్స్ పైకి ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, వైడ్ షఫుల్స్. అంత స్పీడ్గా చేయడానికి కష్టమైతే కొంచెం స్లోగా చేయొచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్, సైడ్ షఫుల్స్ విత్ హాప్. ఆమె చేసినట్టు ఎక్విప్మెంట్ లేకపోతే మీరు కొంత స్పేస్ తీసుకొని ఆ స్పేస్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి సైడ్కి కొంచెం ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ పోయి అక్కడ ఒకసారి జంప్ చేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి మళ్ళీ అక్కడ జంప్ చేయండి. పవర్ బ్యాండ్ జంప్స్ విత్ అ పంచ్. ఆ నడుముకేసుకునే పవర్ బ్యాండ్ లేకపోతే మీరు నార్మల్గా ఒక చోట నిల్చొని ముందుకు జంప్ చేసి కొన్ని పంచెస్ చేసి మళ్ళీ వెనుకకి రండి. అట్లే ముందుకు జంప్ చేసి పంచెస్ చేసి మళ్ళీ వెనుకకి రండి. బల్గేరియన్ ఓవర్ ది హెడ్ స్క్వాట్స్. దాంట్లో చూసిన ఏ ఎక్విప్మెంట్ లేకపోయినా ఒక బెంచ్ వేసుకొని బెంచ్ పైన ఒక కాల్ పెట్టి సేమ్ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, స్విస్ బాల్ క్రంచెస్. ఇది అబ్డోమెన్ కోసం. ఈ ఎక్సర్సైజ్లో కూడా స్విస్ బాల్ కానీ శాండ్ బ్యాగ్ కానీ ఏ ఒక్కటి లేకపోయినా నేల మీదకి వచ్చి నేల మీద పడుకొని చెస్ట్ పైన ఏదైనా వెయిట్ పెట్టుకొని కొంచెం క్రంచ్ చేసి మళ్ళీ వెనుకకు పడుకోవాలి. క్రంచ్ చేసి వెనక్కి పడుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, రన్నింగ్ టక్ జంప్స్. అట్లా అంత హైట్ హర్డల్స్ లేకపోతే మీరు జంప్ చేసుకుంటూ ఫాస్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి ఫాస్ట్గా జంప్ చేసుకుంటూ రావాలి. దీంట్లో ఏ ఎక్సర్సైజ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చెప్పిన ఈ 7 ఈజీ ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్ని ఒక్కొక్కటి 60 సెకండ్స్ చేసి 30 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. 60 సెకండ్స్ చేసి 30 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. అట్లా 7 ఎక్సర్సైజెస్ కలిపితే వర్క్ అండ్ రెస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. ఈ 10 మినిట్స్ చేసి 1 నిమిషం రెస్ట్ తీసుకొని మళ్ళీ 10 మినిట్స్ చేయాలి. 20 మినిట్స్లో ఈ 7 ఎక్సర్సైజెస్ని కంప్లీట్ చేసేయాలి. చేయలేకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, పర్లేదు. పీవీ సింధు లాగా గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి వీడియోని లైక్ చేయండి. ఆ గోల్డ్ మెడల్ అవసరం లేకున్నా కూడా లైక్ చేయండి. ఫ్రీగా దొరుకుతున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ క్లిక్ హియర్ టు సబ్స్క్రైబ్ టు లేజీ మసల్. వేరే వీడియోస్ కోసం క్లిక్ దీస్ వీడియోస్. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.